జిల్లా పెనుగొండ నియోజకవర్గం పెనుగొండ మండలం రాంపురం పంచాయతీ కొండపల్లి గ్రామంలో తన స్వగ్రామంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ప్లకార్డులతో నిరసన తెలియజేశారు. అనంతరం మాట్లాడుతూ రాష్ట్రంలో నమోదవుతున్న కరోనా కేసులు మరియు మరణాల గురించి ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొని కరోనా నివారణపై దృష్టి పెట్టాలని అన్నారు. సెల్లో వాట్సాప్ లో గ్రూపుల్లో మనం చూస్తున్నాం. దయచేసి ప్రజలందరినీ నేను కోరుకునేది ఒక్కటే, ప్రభుత్వం చేతులెత్తేసింది, మీరు తగు జాగ్రత్తలు తీసుకోకపోతే మీరు మీ కుటుంబాన్ని అందరినీ కోల్పోతారని కూడా మీకు తెలియజేస్తున్నాం. దయచేసి ప్రతి ఒక్కరూ అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దండి. బయటకు వచ్చినప్పుడు కూడా శానిటైజర్ మాస్క్ తప్పకుండా వాడాలి. ఎందుకంటే ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్తే వ్యాక్సిన్ లేదు, కోవిడ్ సెంటర్లకు వెళ్తే ఆక్సిజన్ లేక బెడ్లు లేక వెంటిలేటర్ లేక సరైన భోజనం లేక మందులు కూడా లేక ప్రజలు ఎంతో మంది చనిపోతున్నారు. దయచేసి మీరు మిమ్మల్ని అందరినీ కోరుకునేది ఒక్కటే, ఇంటికి పరిమితం కానీ మీ కుటుంబాన్ని కాపాడుకోవాల్సిందిగా కోరుతూ డిమాండ్ చేస్తున్నది ఒక్కటే, ప్రతి ఒక్కరికి ఆక్సిజన్ అందజేయండి, ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ అందజేయండి. అదే విధంగా ప్రతి ఒక్క నియోజకవర్గంలో కూడా కోవిడ్ సెంటర్ని ఏర్పాటు చేయవలసిందిగా కూడా తెలుగుదేశం పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. అదే విధంగా మా జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు తెలుగుదేశం కార్యకర్తలు నాయకులు ప్రతి ఒక్కరూ తగు జాగ్రత్తలు తీసుకుంటూ మీరు ప్రజలకు సేవ చేయండి.